పోటీ ప్రపంచంలో విద్యార్థులు స్ఫూర్తితో చదివి ఉన్నత భవిష్యత్తుకు చేరుకోవాలని ఎస్ఎఫ్ఏ రాష్ట్ర నాయకులు వీర్బాబు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో టాగూర్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఏ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులు పెద్ద వీర్బాబు పేపర్ విడుదల చేశారు. టాలెంట్ టెస్ట్ పేపర్ సందర్భంగా వీర్బాబు మాట్లాడుతూ విద్యార్థులకు టాలెంట్ను వెలికి తీయడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ చదవాలని అన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ ఎందుకు అంటే 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు ఎలా ఉంటది ఎగ్జామ్ ఇన్సిడెంట్ అనేది ఏ విధంగా ఉంటది ఆ టికెట్ నెంబర్ అనేది ఏ విధంగా ఉంటది ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంత సమయం ఉంటది ఎంత స్టిక్ ఉంటది ఏ విధంగా ఉంటది ఒక యాన్యువల్ ఎగ్జామ్ అంటే అనేటువంటి భయాన్ని పోగొట్టడం కోసం గత 22 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ గా ఒక విద్యార్థి సంఘంగా విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతా ఉంది. విద్యార్థుల కోసం విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పోరాటం చేయడమే కాదు విద్యార్థుల సమస్యల కోసం పోరాటమే కాదు విద్యార్థుల యొక్క సమస్యల పైన హాస్టల్ సమస్యల పైన స్కూల్ సమస్యల పైన కాలేజ్ సమస్యల పైన ఉపాధ్యాయుల యొక్క సమస్యల పైన విద్యారంగ సమస్యల పైన పోరాడేటువంటి సంఘం కానీ విద్యార్థి సంఘం అది పెరిగని పోరాటం చేస్తా ఉంది ఎస్ఎఫ్ఐ ఈ పోరాటంలో ముందుంటా ఉంది. ఎక్కడికి ఎక్కడైనా ఎన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని స్కూళ్లు గాని కాలేజీ గాని ఏ ఒక్కటి తేడా లేకుండా కులమత భేదం తేడా లేకుండా బడుగు బలహీన వర్గాలు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి అనేటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి విద్య అనేది అందుబాటులో ఉండాలి. విద్య అనేది వ్యాపారం కావద్దు విద్య అనేది ప్రతి ఒక్క విద్యార్థికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ గా ముందుండి అనేకమైన కార్యక్రమాలు పోరాటాలు లాఠీ చార్జీలు ధర్నాలు రాస్తారోకలు ర్యాలీలు అనేకమైన ఉద్యమాలు చేస్తా ఉంది ఈనాడు ఎస్ఎఫ్ఐ కాబట్టి